ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీలో పెన్షన్లు ఇవ్వబోతున్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు మంజూరుకు కసరత్తు జరుగుతుంది. జన్మభూమి 2 సభలో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం రూట్ మ్యాప్ రెడీ అయింది. విధి విధానాల రూపకల్పనకు 8 మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశారు. 10-15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వబోతుంది. కొత్త పెన్షన్ల ఎంపిక కోసం నవంబర్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. కొత్త పెన్షన్ల మంజూరులోపే అనర్హుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. అనర్హుల ఏరివేత కోసం నవంబర్లో తనిఖీలు చేస్తారు. అనర్హులకు నోటీసులు ఇచ్చి పెన్షన్లు తొలగించేందుకు 45 రోజుల టైం తీసుకోబోతున్నారు. డిసెంబర్ నాటికి కొత్త పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక జరగబోతోంది. మొత్తం మీద ఏపీలో పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. కొత్త పెన్షన్ల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించబోతోంది. నవంబర్లో ఈ దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం రూట్ మ్యాప్ రెడీ అయింది. ఇక జన్మభూమి 2 సభలో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద ఏపీలో ఈ కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ చేపట్టబోతున్నారు. జనవరిలో కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తు జరుగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇక కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే ప్రణాళికలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇక బోగస్ పెన్షన్దారుల ఏరివేతకైతే ఇప్పటికే దాదాపు 45 రోజుల టైం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. 10-15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వబోతుంది. నవంబర్లో దరఖాస్తులు తీసుకుంటారు. తర్వాత కొత్త పెన్షన్ల మంజూరులోపే ఈ బోగస్ అనర్హత ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏరివేత ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటాయి. తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి పెన్షన్లు తొలగించి 45 రోజుల్లో ఇదంతా పూర్తి చేసిన తర్వాత డిసెంబర్ నాటికి కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుంది. తర్వాత జనవరిలో కొత్త పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఏపీలో కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ రకంగా ఉండబోతుంది? మొత్తం మీద ఈ బోగస్ పెన్షన్దారుల ఏరివేత కూడా పూర్తి చేసిన తర్వాత డిసెంబర్లోగా పూర్తి చేసి జనవరిలో ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొత్త సంవత్సరం కొత్త ఏడాది ప్రారంభంలోనే పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అందబోతుందా? ప్రస్తుతానికి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. జనవరి నాటికి కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఎవరైతే బోగస్ అంటే 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది అంటే కొన్ని వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు ఇవ్వడంతో పాటు కొన్ని అక్కడ లోకల్ లీడర్స్ క్రోధబలంతో పెన్షన్లు పొందారు. వాటిలో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్, అదేవిధంగా చేనేతకు సంబంధించిన పెన్షన్లు పొందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో వాటిని అంటే బోగస్ పెన్షన్లు అనేది తొలగించడంతో పాటు కొత్త పెన్షన్లు ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో, నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే జనవరిలో ప్రారంభం కాబోతున్నటువంటి జన్మభూమి 2 కార్యక్రమం నుండి ఈ పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్ పంపిణీని ప్రారంభించాలని భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 65 లక్షల మంది వరకు పెన్షన్ పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 65 లక్షల మందిలో చాలా మంది బోగస్ పెన్షన్ పొందుతున్నారు. వాళ్ళు అర్హులు కాకపోయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో అక్కడ స్థానిక లీడర్ సహకారంతో ఎలాగోలా పెన్షన్ అయితే సంపాదించి పెన్షన్ అయితే పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ తొలగించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మంత్రుల కమిటీ కూడా 8 మంది మంత్రులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకుంది. ఈ మంత్రుల కమిటీ ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంగా ఎంతమంది కొత్త పెన్షన్లు ఇచ్చారు, ఇచ్చిన పెన్షన్లో నిజంగా లబ్ధిదారులా లేదా అర్హులా కాదనే దానిపైన నిర్ధారణ చేసుకోబోతున్నారు. వారితో పాటు ఇంకా ఎంతమంది పెన్షన్ అందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా పెన్షన్ ఎంపిక పెన్షన్ అందించాలనే దానిపైన కసరత్తు చేసి ప్రభుత్వాన్ని నివేదికిస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా గ్రామ స్థాయిలో అధికారులంతా కూడా అక్కడ సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బందితో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెన్షన్ల ఎంపిక, అదేవిధంగా పాత పెన్షన్లు అంటే బోగస్ పెన్షన్ల తొలగింపు కార్యక్రమం మీద కసరత్తు చేసి డిసెంబర్ నాటి అంటే ఇప్పుడు అక్టోబర్ లో ఉన్నాం కాబట్టి డిసెంబర్ నెలాఖరు నాటి పూర్తి స్థాయిలో బోగస్ పెన్షన్ తొలగించడంతో పాటు కొత్త పెన్షన్ ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే జనవరి నుండి కొత్త పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసింది. ఎందుకంటే నిజమైన అర్హులకి అందకపోతే ప్రభుత్వ పథకాలు ఇంకా వృధా అయిపోతాయి. నిజమైన అర్హులకి లబ్ధిదారులకు అందాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది కాబట్టి పెన్షన్ మీద ప్రధాన దృష్టి పెట్టింది. ఎందుకంటే 4000 రూపాయలు అంటే గతంలో ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగానే 4000 రూపాయలు పెంచారు. ప్రతి నెల 4000 రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో నిజమైన అర్హులు ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రుల కమిటీ కూడా ఫామ్ చేయబోతున్నారు. 2-3 రోజులు దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి. ఏర్పాటు అయిన తర్వాత ఒక 2 వారాల్లో పూర్తి స్థాయి నివేదిక కూడా కమిటీ మంత్రుల కమిటీ ఇవ్వబోతుంది. మొత్తం వారం 50 రోజుల
సమయం అంటే టైం వాడి పెట్టుకొని 50 రోజుల్లోనే దీని కొత్త పెన్షన్ ఎంపికతో పాటు పాత పెన్షన్ అంటే ఎవరైతే బోగస్ పెన్షన్ ఉంటే వాటి తొలగింపు కార్యక్రమానికి 50 రోజుల నిర్దిష్ట కాల పరిమితి పెట్టి 50 రోజులకు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పెన్షన్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది దివ్యాంగులు కావచ్చు లేకపోతే వృద్ధులు కావచ్చు లేకపోతే చేనేతలకు సంబంధించిన ఇలా చాలా మంది ఉన్నారు డిజేబుల్ సంబంధించి దివ్యాంగులకు సంబంధించి చూస్తే గనక ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి వాళ్ళ వైకల్యానికి సంబంధించి అలా ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని చాలా మంది పెన్షన్ పొందారు గత 5 ఏళ్ల అది ప్రభుత్వం చెబుతుంది ఈ నేపథ్యంలో అవన్నీ ఆ ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ పెన్షన్ రద్దు చేయాలని భావిస్తుంది కొత్తగా ఎవరైతే నిజంగా అర్హత ఉండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అందజేయాలని చూస్తుంది వాటితో పాటు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2.5 లక్షల పెన్షన్ ఇవ్వకుండా జగన్ అందరినీ పెన్షన్ దారులను మోసం చేశారని కూడా ప్రభుత్వం భావిస్తుంది దానిలో భాగంగా వాళ్ళందరికీ తిరిగి పెన్షన్ అందించాలని ప్రభుత్వం భావిస్తుంది 2025 జనవరి నుండి ప్రారంభం కాబోతున్న జన్మభూమి 2.2లో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు రామదాస్ రైట్ అంటే రాజేష్ మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి విధి విధానాలు రూపొందించబోతుంది అంటే ఈ బోగస్ పెన్షన్ ఎరివేత సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది ఎలా గుర్తించుతున్నారు వాళ్ళని అలాగే జెన్యూన్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకి సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా మంత్రుల కమిటీలో సీనియర్ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు నారాయణ నాదలమోనరావు సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా సీనియర్ మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ ఆల్రెడీ గవర్నెన్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు స్థానిక అధికారులతో పాటు ముఖ్యంగా పెన్షన్ల విషయంలో గత 5 ఏళ్లలో సచివాలయాలు వాలంటీరీ వ్యవస్థ కీలకంగా పనిచేసింది పెన్షన్ ఎంపిక కానీ పెన్షన్ల పంపిణీ విషయంలో వీళ్ళు కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు సచివాలయాల వద్ద ఉన్నటువంటి డేటా ఆధారంగా నిజంగా గ్రామాల్లో ఎంతమందికి ఇప్పటి వరకు పెన్షన్ వస్తుంది నిజమైన లబ్ధిదారులు ఎవరనే దానిపైన సచివాలయాల ద్వారా పూర్తి స్థాయి ఒక విచారణ చేయించి అక్కడ స్థానిక ఉన్నటువంటి అధికారులు మండల స్థాయి అధికారులు సచివాలయాలను కలుపుకుని వాళ్ళంతా విచారణ చేసి అనర్హులందరికి సంబంధించిన డేటాను సిద్ధం చేయడం ఆ డేటాను సిద్ధం చేసి వాళ్ళకి ఎందుకు పెన్షన్ తొలగిస్తున్నామనే వివరణ కూడా వాళ్ళు ఇచ్చే విధంగా మీరు ఇలా తప్పుడు పత్రాలు పెట్టారు ఈ తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా మీరు పెన్షన్ పొందుతున్నారని వాళ్ళకి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన తర్వాత వాటి తొలగింపు కూడా చేపట్టబోతున్నారు అన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే వాటి పేర్లు అన్ని తొలగించే అవకాశం అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు కీలకంగా భాగం కొత్త పెన్షన్లు పెంచిన మొత్తంతో కల్పిస్తున్నారా ఇవన్నీ కూడా అకౌంట్లలోనే వేస్తారా 4000 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నారు 4000 ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందుతారో వాళ్ళకి 4000 రూపాయలు వర్తిస్తుంది 4000 రూపాయలు ప్రతి నెల అందిస్తారు అయితే పెన్షన్ అంటే జన్మ మొన్న ఈ ఎన్నికల హామీల సందర్భంగా ఏప్రిల్ మే 2 నెలలు కలిపి చంద్రబాబు జూన్ నెలలో ఇచ్చారు దానిలో జూలై నెలలో ఇచ్చారు ఆ 3 నెలలకు సంబంధించి ఇప్పుడు కేవలం తర్వాత నుంచి 4000 ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనవరిలో ఎవరైతే కొత్త పెన్షన్ వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి 4000 మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంది రామదాస్ రైట్ యెస్ థాంక్ యూ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ 10-15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్ల ఎంపిక కోసం నవంబర్లో దరఖాస్తులు తీసుకోబోతున్నారు ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరులోపే ఈ అనర్హుల ఏరివేత కూడా ఉండబోతోంది దీనికోసం తనిఖీలు కూడా చేస్తారు నవంబర్లో నోటీసులు ఇచ్చి ఆ పెన్షన్లను తొలగిస్తారు దీనికి 45 రోజుల టైం తీసుకుంటారు డిసెంబర్ నాటికి కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది జన్మభూమి సభల్లో ఈ వీరికి మంజూరు పత్రాలు ఇస్తారు జనవరిలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది ఇక విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత జనవరిలో కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందబోతున్నాయి.